చాలా సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలోని పర్వతములు అరణ్యములు మరియు లోయల మధ్యలో ఒక తెలివైన దైగల నాయకుడు చిన్న గిరిజన తెగను పరిపాలించేవాడు. ఆ నాయకునికి ఒక తెలివైన దయగల కుమార్తె ఉండేది. ఆ తెగ ప్రజలు తమ నాయకుని ప్రేమించినట్టే ఆ అమ్మాయిని కూడా ప్రేమించేవారు. ఆ నాయకుని పేరు ఉదయ నాయక్, అతని కుమార్తె పేరు రెయిన్బో. రెయిన్బో ఆ గిరిజన పిల్లలు రెయిన్బోను తమ సొంత సోదరి వలె ప్రేమించేవారు. కుందేలు ఒక్కసారి ఎగిరి గెంతింది. అలా గెంతుకుంటూ కొండల్లోకి పారిపోయింది. నక్క కుందేలు వెనక చాలా పరిగెట్టింది, గాని పట్టుకోలేకపోయింది. ఎందుకంటే కుందేలుకి ఒక రహస్యమైన స్థలం తెలుసు, నక్కకు అది తెలీదు. వందనాలమ్మా. రెయిన్బో, నువ్వు చాలా మంచిగానివి. ముసలివారు రెయిన్బోను తమ సొంత మనుమురాలి వలె ప్రేమించేవారు. అయితే ఆమె తండ్రి కంటే మించి ఆమెను ప్రేమించేవారు ఎవరూ లేరు. ఉదయ నాయక్ తన కుమార్తెకు ఒక అందమైన పూసలహారాన్ని ఇచ్చాడు. ఆ పూసలహారం రెయిన్బో తల్లిది. ఆమె ఇప్పుడు లేదు, చనిపోయింది. ఆమె కూడా ఒక తెలివైన దయగల నాయకునికి ఏకైక కుమార్తె. ఆ గిరిజనులు వేసవి కాలంలో ఎంతో కష్టపడి పనిచేయటం వలన చలికాలంలో వారి వద్ద ఆహారం సమృద్ధిగా ఉండేది. వృద్ధులు బాణాలు తయారు చేసేవారు. ఆ బాణాలు యుద్ధంలో వాడటానికి మాత్రం కావు. ఉదయ నాయక్ అతని ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకునేవారు. అయితే గిరిజన యువకులు ఆహారాన్ని సంపాదించడం కోసం బాణాలు వాడేవారు. కొన్నిసార్లు తమ ఆత్మరక్షణ కోసం కూడా ఆ బాణాలు వాడేవారు. 5 రోజుల ప్రయాణమంత దూరంలో వేరొక తెగ ఉండేది. దాని నాయకుడు స్వార్థపరుడని చెడ్డవాడని ఉదయ నాయకుకు తెలుసు. ఆ దుష్ట నాయకుని గురించి ఉదయ నాయక్ చాలాసార్లు తన తెగ ప్రజలను హెచ్చరించేవాడు. ఆ పెద్దలు ఉదయ నాయకుకు ఎంతో సహకారంగా ఉండేవారు. ఉదయ నాయక్ మరియు తెగ పెద్దలు మాత్రమే ఆలోచన సభలో కూర్చోవాలి. ఒకవేళ వారి అనుమతి లేకుండా ఎవరైనా, చివరికి రెయిన్బో అయినా సరే, ఆ ఆలోచన సభలో అడుగు పెడితే వారి చట్టం ప్రకారం మరణశిక్ష పొందాల్సిందే. దుష్ట నాయకునికి కూడా ఒక ఆలోచన సభ ఉండేది. అతనిలాగానే వారు కూడా దుష్టులుగా స్వార్థపరులుగా ఉండేవారు. ఏదో ఒకరోజు రెయిన్బో తెగపై దాడి చేయాలనే ఆలోచన దుష్ట నాయకుడికి ఉండేది. మన ప్రజల కంటే ఆ ప్రజలు కష్టపడి పనిచేస్తారు, వారి వద్ద అందమైన రంగురాళ్లు, బోల్డంత ఆహారం ఉంది అంటూ చెప్పేవాడు. ఆకాశమెంత అందమైనది, ఈ గాలి ఎంత చల్లనైనది. ఉదయ నాయక్కు ఎంతో అందమైన కుమార్తె ఉందని మీకు చెప్పలేదా అని దుష్ట నాయకుడు తన పెద్దలతో అన్నాడు. ఆమె యవ్వనస్తురాలైనప్పుడు నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానన్నాడు ఆ దుష్ట నాయకుడు. ఆ దుష్ట తెగ ప్రజల గురించి రెయిన్బోకు తెలుసు, గాని వారిని గూర్చి పెద్దగా ఆలోచించదు. ఎందుకంటే ఆమె తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతుంది. రహస్య స్థావరం గురించి కూడా రెయిన్బోకు తెలుసు. అది కేవలం ఉదయ నాయక్కు, తన పెద్దలకు మాత్రమే సంబంధించిన రహస్యం. అయితే ఉదయ నాయక్ తన కుమార్తె మీద నమ్మకం ఉంచి ఒకరోజు వారిద్దరూ కొండల్లోంచి వెళ్లేటప్పుడు రెయిన్బోకు ఆ రహస్య స్థావరం చూపించాడు. కొన్నిసార్లు ఎవరికీ తెలియకుండా రెయిన్బో ఒంటరిగా ఆ స్థావరానికి వెళ్లి చూస్తూ ఉండేది. రెయిన్బో తండ్రి ఒకసారి ఆమెతో ఇలా చెప్పాడు, ఈ దారిలో వెళితే మనం సురక్షిత ప్రాంతం చేరుకుంటాం. ఎప్పుడైనా మన శత్రువులు మన మీద దాడి చేస్తే ఆ అపాయం నుండి తప్పించుకోవటానికి మన ప్రజలందరినీ ఈ రహస్య స్థావరానికి తీసుకుని రావచ్చు. ఆ దుష్ట నాయకునికి గాని తన కుమారునికి గాని ఈ సురక్షిత స్థావరం గురించి తెలియదు. వారికి తెలిసిందల్లా ఏదో ఒకరోజు ప్రశాంతంగా ఉన్న తెగ ప్రజల గ్రామంపై దాడి చేయటమే. మన యోధులు ప్రజలు దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధం కోసం ఎంతో ఆతృతగా ఉన్నారని దుష్ట నాయకుడు తన కుమారునితో అన్నాడు. దుష్ట నాయకుడు ఒక గురి బల్లపై రెయిన్బో బొమ్మను, ఆమె తండ్రి బొమ్మను గీయించి తన కుమారునితో ఉదయ నాయకుకు మనం ఇలా చేస్తాం అన్నాడు.
వర్షం కురటం రెయిన్బోకు ఇష్టం లేకపోయినా ప్రత్యేకంగా తుఫానును ఉరుములను మెరుపులను ఎంతో ఇష్టపడుతుంది. జ్ఞానవంతుడైన ఉదయనాయక్ తన కుమార్తెతో ఇలా చెప్పాడు, తుఫానులనేవి కొద్దిసేపే ఉంటాయి, అయితే సూర్యకాంతి వెన్నెల రాత్రులు ఎప్పుడూ ఉంటాయి. అయితే అన్నిటికంటే రెయిన్బో తుఫాను ఎక్కువ ఇష్టపడుతుంది, ఎందుకంటే తుఫాను వెలిసిన తర్వాత ప్రకృతి అంతా చాలా అందంగా తయారవుతుందని. ఒక రాత్రి వింతైన నిశ్శబ్దం ఆ గ్రామాన్ని ఆవరించింది. పెద్ద తుఫానుకు ముందున్న ప్రశాంత వాతావరణంలా ఉంది. రెయిన్బో హాయిగా నిద్రపోతుంది. ఒకవేళ తుఫాను వచ్చినా సరే అది వెలసిన తర్వాత అద్భుతమైన ఇంద్రధనుసు కనిపిస్తుందని రెయిన్బోకు తెలుసు. అయితే ఉదయనాయక్ మరో రకమైన తుఫాను గురించి ఆలోచిస్తున్నాడు. తన ప్రజలపై దాడి చేయడానికి ఆ దుష్టతెగ ప్రజలు బయలుదేరారని ఊహించాడు. దుష్టనాయకుడు అతని యోధులు నిశ్శబ్దంగా రెయిన్బో గ్రామం వైపుగా కదులుతున్నారు. ఇక నిద్రపట్టక ఉదయనాయక్ చీకట్లోకి తేరిచూచాడు. తనకే శబ్దాలు వినిపించలేదు, ఎవ్వరూ కనిపించలేదు, కాని తన మనసులోని భయాన్ని వెళ్లగొట్టలేకపోతున్నాడు. మరుసటి ఉదయం ఉదయనాయక్ తుఫాను గుర్చి రెయిన్బోకి చెప్పాడు. అయితే ఆమె హాయిగా నిద్రపోవటం వల్ల అది నమ్మలేకపోయింది. తుఫాను తర్వాత వచ్చే ఉదయాన్ని రెయిన్బో ఎంతో ఇష్టపడుతుంది. నాన్నగారు మీకు అల్పాహారంగా ఏం తయారు చేయాలి? నాకేమీ వద్దమ్మా. ఒంట్లో బాగోలేదా? పరిస్థితులే బాగోలేవమ్మా, భయంగా ఉంది. ఏంట పరిస్థితులు? త్వరలోనే మనం దాడి చేస్తాం. ఆ గ్రామం అందులోని వస్తువులన్నీ మనవే. ఉదయం అయింది, ఇంకా నిశ్శబ్దం ఆవరించి ఉంది. అయినప్పటికీ ఉదయనాయక్ మళ్లీ అడవిలోకి చూశాడు, కాని ఏమీ కనిపించలేదు. అయితే అంతలో ఆ గ్రామాన్ని మనం పట్టుకుందామా? వాళ్ళు చాలా ధైర్యవంతులు, ముందు వాళ్ళను బలహీనపరచాలి. ఆ రోజంతా రెయిన్బో తెగ ప్రజల్లోని యోధులు ధైర్యంగా యుద్ధం చేశారు. చాలా మంది గాయాల పాలయ్యారు. వారి బాణాల ఎదురుదాడి వల్ల శత్రువులు ఆ రోజంతా అడవిలోనే ఉండిపోయారు. అయితే మంచివాడైన ఉదయనాయకుకు ఒక విషయం తెలుసు, తన యోధులు ధైర్యవంతులైనప్పటికీ దుష్టులను శక్తివంతులైన శత్రువులతో ఎంతో కాలం యుద్ధం చేయలేరు. రాత్రి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దుష్ట నాయకునికి తెలుసు. ధైర్యవంతులైన రెయిన్బో గ్రామ యోధులు చీకటి సమయంలో ఏదైనా పన్నాగం పన్నటానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి తన యోధులందరూ అడవిలో నుండి కొంత వెనుకకు తగ్గాలని దుష్ట నాయకుడు హెచ్చరించాడు. రేపు ఉదయం అవ్వగానే దాడి చేద్దాం అని దుష్టనాయకుడు తన యోధులతో చెప్పాడు. ఉదయనాయక్ తన పెద్దలను సమకూర్చాడు. అయితే వారి ఆచారం ప్రకారం మధ్యలో మంట వేసుకోలేదు, ఎందుకంటే ఆ సమయంలో అది చాలా ప్రమాదం. ఇక మనం చేయగలిగింది ఒకే ఒక పని, ఈ చీకటి మాటను మనం తప్పించుకుపోవాలి, కొండపైనున్న రహస్య స్థావరాన్ని చేరుకోవాలి
అయితే అక్కడ ఆహారం గాని నీరు గాని ఉండవు. కాబట్టి మనం తీసుకువెళ్ళగలిగినంత ఆహారాన్ని నీటిని తీసుకుపోవాలి. అయితే వారు కొంచెం నీటిని కొంచెం ఆహారాన్ని మాత్రమే తీసుకువెళ్ళగలిగారు. అప్పటికే గాయపడిన వారందరినీ తీసుకుపోవాలని ఉదయనాయకు వారికి ఆజ్ఞాపించాడు. ఎంత బలహీనంగా ఉన్నా సరే, నడవలేని వారైనా సరే, ముసలివారెవ్వరినీ విడిచిపెట్టకూడదన్నాడు. దుష్టనాయకుడు, అతని కుమారుడు, అతని యోధులు ఆ రాత్రి గడిచేంత వరకు వేచిన్న సమయంలో రెయిన్బో, ఆమె తండ్రి ఉదయనాయక్, ఇంకా వారి ప్రజలు నిశ్శబ్దంగా కొండపైనున్న రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. ఎప్పుడు మనం దాడి చేద్దాం? మధ్యాహ్నం. చివరికి ఎలాగైతేనే రెయిన్బో గ్రామ ప్రజలు తమ రహస్య స్థావరాన్ని చేరుకున్నారు. ఎవ్వరూ గమనించకుండా తప్పించుకోగలిగారు. శత్రుయోధులు నిద్రపోతుండగా రెయిన్బో తండ్రి తమ ప్రజలను కొండపై శిఖరాగ్రానికి నడిపించాడు. నీడలు కదులుతున్నట్లుగా నిశ్శబ్దంగా వారక్కడికి చేరుకున్నారు. అయితే ఏం జరిగిందో దుష్టనాయకునికి తెలిసిండకపోవచ్చు. తాను, తన యోధులు తమ గ్రామానికి వెళ్లిపోయామని బుద్ధిహీనంగా తలంచి రెయిన్బో గ్రామ ప్రజలు నిద్రపోయారనుకున్నాడు. అలా అయితే వారందరినీ పట్టుకోవడం చాలా సులువనుకున్నాడు. నేను చాలా జాగ్రత్తగా త్వరగా అడవి చివరకు చేరుకుంటాను. నేను సైగ చేయగానే అందరూ దాడి చేయాలి. అహంకారులు, దురాశాపరులైన ఆ తండ్రి కొడుకులు ఆ గ్రామం మీదకు దాడి చేయటం ఇది మొదటిసారి. అయితే వారి ఆతృత, దురాశలు చివరికి ఆశ్చర్యంగానూ నిరుత్సాహంగానూ మారిపోయాయి. మనం వెళ్లిపోయామని వారికి అర్థమైంది. విలువైన వస్తువులన్నింటినీ మనతో పాటే తీసుకుపోయామన్న విషయం కూడా వారికి అర్థమైంది. వాళ్ళు దోచుకోవడానికి ఏమీ లేదక్కడ. అయితే వాళ్ళు వెళ్లిపోతారా? బహుశా త్వరలో. వాళ్ళు మన గ్రామాన్ని వదిలి వెళ్ళకపోతే? దుష్టనాయకుడు, అతని యోధులు ఆ గ్రామాన్ని విడిచిపోలేదు. చుట్టుప్రక్కల కొండల్లో దాగున్నారేమోనని రెయిన్బో కొరకు, ఆమె ప్రజల కొరకు సూర్యాస్తమయం వరకు వెతికారు. రేపు మళ్ళీ మనం కొండల్లో వెతుకుదాం. వారికేమైనా రహస్య స్థావరం ఉండే ఉంటుంది. సభ జరిగే స్థలానికి రెయిన్బో మెల్లగా వెళ్ళింది. ఇతరులెవరైనా అక్కడికి వస్తే వారు ఖచ్చితంగా మరణశిక్ష పొందాల్సిందే. అయితే వారు ఏం మాట్లాడుకుంటున్నారో రెయిన్బో వినాలనుకున్నది. అవసరమైతే తన తండ్రికి, తన ప్రజలకు తను ఏమైనా సహాయపడగలదేమోనన్న విషయం తెలుసుకోవాలనుకుంది. మనం కొంచెం నీళ్లు మాత్రమే తీసుకువచ్చాం, కాబట్టి ఆ నీళ్లు వృద్ధులకు, గాయపడిన వారికి, చిన్న పిల్లలకు మాత్రమే ఇచ్చేలా చూడండి. కొండలన్నీ వెతికాం, వాళ్ళెక్కడికో తప్పించుకుపోయారు. లేదు, వాళ్ళు దాక్కున్నారు. మనం కనిపెడదాం. వాళ్ళు ఎక్కువ ఆహారాన్ని, నీళ్లను తమతో తీసుకుని వెళ్ళుండరు. మనం కనిపెడదాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం నాన్నగారు? నాకేమీ అర్థం కావడం లేదు. బహుశా వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. మనం కనిపెడదాం. ఏదో ఒకనాడు బలహీనుడైన, బుద్ధిహీనుడైన ఆ నాయకుని అందమైన కుమార్తె నీ భార్య అవుతుంది. ఉదయమయ్యాక కూడా మనం వెనక్కి రాలేదని తెలుసుకుని దుష్టు నాయకుడు, అతని యోధులు గ్రామాన్ని విడిచిపోతారని ఆశిద్దాం. అయితే ఉదయం అయినా శత్రువులు గ్రామాన్ని విడిచిపోలేదు.
అంతకుముందు రోజు కంటే ఈరోజు సూర్యుని ప్రతాపం ఇంకా ఎక్కువగా ఉంది. త్వరలోనే నీళ్లన్నీ అయిపోయాయి. కొండ శిఖరాగ్రాన నీటి ఊటలు ఏమీ లేవు. మరికొంత కాలానికి ఆహారం కూడా అయిపోయింది. చిన్నపిల్లల్ని, గాయపడిన యోధుల్ని, వృద్ధుల్ని రహస్య స్థావరాలకు మోసుకొచ్చే ప్రయత్నంలో ప్రజలు ఎక్కువ ఆహారాన్ని, నీళ్లను తీసుకురాలేకపోయారు. రెయిన్బోను ఆమె ప్రజలను కనుక్కోలేకపోయామనే కోపంతో దుష్టనాయకుడు అతని యోధులు అడవిలోనే కనిపెడుతున్నారు. ఇప్పుడేం చెయ్యాలో మనం నిర్ణయించాలి. రేపటికల్లా వృద్ధుల్లో కొంతమంది ఖచ్చితంగా చనిపోతారు. గాయపడిన యోధుల్లో కొంతమంది కూడా చనిపోవచ్చు. ఎవరైనా ఉపాయం చెప్పగలరా? ఎవరి దగ్గర ఏ ఉపాయం లేదు. కాని రెయిన్బో దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇక మనకే గత్యంతరము లేదు. ఈ కొండపై నిల్చుంటే దాహంతోనూ వేడితోనూ చనిపోతాం. పోనీ మన గ్రామానికి వెళ్ళిపోదామంటే శత్రుల బాణాల మూలంగా చనిపోతాం. నాకొక ఉపాయం తట్టింది. మీ ఆలోచన సభలోకొచ్చి దాన్ని చెప్పొచ్చా? రావచ్చా లోనికి? దయచేసి రానివ్వండి. రావడానికి వీల్లేదు. నాయకుడు, పెద్దలు మాత్రమే ఆలోచన సభలో కూర్చోవాలి. ఈ న్యాయ విధిని ఎవరైనా మీరితే వారి మీదికి మరణశిక్ష వస్తుంది. నాన్నగారు, నేను చావడానికైనా సిద్ధం. దయచేసి నన్ను రానివ్వండి నాన్నగారు. నాకొక ఉపాయం తట్టింది. మన ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఒక మార్గం ఉంది. అలా అయితే రామ్మా రెయిన్బో. ఆ తెగ ప్రజలు భయంగానూ ఆశ్చర్యంగానూ చూశారు. ఆ ఉపాయం ఏమిటో చెప్పమ్మా. ఏమిటంటే, నేను మన గ్రామానికి వెళ్తాను. ఉదయమైనప్పుడు దేనికోసమో అన్నట్టుగా మన గ్రామంలోనికి ప్రవేశిస్తాను. అప్పుడు మన శత్రువులు నన్ను చూస్తారు, నన్ను పట్టుకుంటారు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, అయితే వాళ్ళను విడిచిపెట్టరు. ఆ శత్రువులు నా మెడలో ఉన్న హారాన్ని చూస్తారు, నేను నీ కుమార్తెనని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళను హింసించడం మొదలు పెడతారు. మన రహస్య స్థావరం ఎక్కడో చెప్పమని బలవంతం చేస్తారు. అయితే నేను చెప్పను. బహుశా వాళ్ళని చంపేస్తారు. అలా కాకపోవచ్చు కూడా. నేను నాయకుని కుమార్తెను కాబట్టి నన్ను బహుమానంగా వారి చెడ్డ గ్రామానికి తీసుకుపోవచ్చు. నేనిక భరించలేనంతగా వాళ్ళని హింసిస్తే మాత్రం నేను మన రహస్య స్థావరాన్ని చూపిస్తాననే వారికి చెప్తాను. మన గ్రామం నుండి ఈ కొండ శిఖరాన్ని చేరే ఇరుకు మార్గం ద్వారా వాళ్ళని తీసుకొస్తాను. మన రహస్య స్థావరం వైపు వాళ్ళని నడిపిస్తాను. ఎప్పుడైతే ఈ రహస్య మార్గంలో వాళ్ళని తీసుకొస్తానో అప్పుడు వాళ్ళు నన్ను పూర్తిగా నమ్మి నన్ను వెంబడిస్తారు. అలా వాళ్ళు వచ్చేటప్పుడు మీరు, మన ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. ఈ క్రిందనున్న ఇరుకు మార్గంలో వెడల్పుగా ఉన్న ప్రదేశంలోనికి విసిరేటట్టుగా మీరు మోయగలిగినన్ని రాళ్ళు ఆ కొండ అంచు దగ్గర సిద్ధం చేయండి. మన శత్రువులను ఆ స్థలానికి నడిపించుకొని వస్తాను. మీరు ఇరుకు మార్గంలో ఉన్న వెడల్పు ప్రదేశానికి చేరినప్పుడు నేను గట్టిగా శబ్దం చేస్తాను. అది విన్న వెంటనే మీరు సిద్ధం చేసిన రాళ్లను శత్రువులపై వేసేయండి. నిన్ను అలా పంపించలేను. నిన్ను వాళ్ళు చంపేస్తారు. కానీ నేను ఆలోచన సభలోనికి వచ్చాను కదా. ఆలోచన సభలోనికి వచ్చినందుకైనా నేను మరణశిక్ష అనుభవించాల్సిందే. మన ప్రజలందరినీ కాపాడడానికైనా నన్ను చనిపోనివ్వండి. రెయిన్బో ప్రజలు ఏం జరగబోతున్నదో నమ్మలేకపోతున్నారు. ఇలా రామ్మ రెయిన్బో. ఇక వెళ్ళమ్మా. వందనాలు నాన్నగారు. ఆ విధంగా క్రమక్రమంగా ఆమె హృదయం ప్రేమతోనూ త్యాగంతోనూ నిండిపోయింది. కొండ దిగి రహస్యమైన ఇరుకు మార్గం గుండా వెళ్ళింది. అలా తన గ్రామం చేరి శత్రువులకు ఎదురైంది. తన కుమార్తె వెళ్లిన వెంటనే తర్వాత చేయవలసిన దానికోసం ఉదయనాయక్, అతని యోధులు సిద్ధపడటం మొదలుపెట్టారు. త్వరగా మోయండి, వీలైనన్ని బండరాళ్ళు అక్కడ ఉంచండి. కాసేపట్లో తెల్లవారుతుంది, మనం సిద్ధంగా ఉండాలి. తెల్లవారుచుండగా తన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవి చివరకు రెయిన్బో చేరింది. సూర్యోదయం వరకు రెయిన్బో తెగ ప్రజలు తమ పనిని కొనసాగించారు.
చూడండి. ఆ అమ్మాయిని పట్టుకోండి. రెయిన్బో ప్రమాదంలో పడే సమయానికి ఉదయనాయక్ ఆయన ప్రజలు తమకు రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. నాన్నగారు చూడండి. ఏదో ఒకరోజు నీకు భార్య కాబోతుందని చెప్పానే ఆ అమ్మాయే. కొండలపైన రహస్య స్థావరంలో రెయిన్బో తండ్రి తన కుమార్తె కోసం ఇలా ఆలోచిస్తున్నాడు. దుష్ట నాయకుని చేతిలో ఎన్ని బాధలు పడుతుందో, వాళ్ళు ఆమెను చంపేస్తారేమో, మళ్లీ ఆమెను చూడగలనా? చెప్పు, నీ ప్రజలంతా ఎక్కడ దాగున్నారు? నేను చెప్పను, నేను చెప్పను. చెప్తావా లేదా? ఆగండి, చెప్తాను. నన్ను హింసించొద్దు. నా ప్రజలు దాగున్న స్థలాన్ని చూపిస్తాను. రెయిన్బో వస్తుందంటారా? రెయిన్బో తప్పకుండా వస్తుంది. అవును, రెయిన్బో వస్తుంది. తన ప్రజలు దాగి ఉన్న రహస్య స్థావరానికి వెళ్లే ఇరుకు మార్గం గుండా వారిని నడిపిస్తుంది. మనం సిద్ధంగా ఉండాలి. నా కుమార్తె గట్టిగా శబ్దం చేసి సూచన ఇచ్చినప్పుడు మన శక్తి కొలది బండరాళ్లను వారి మీదకి తోసెయ్యాలి. రహస్య స్థావరానికి మార్గం ఇదే. చక్కని పిల్ల, నువ్వు విచారించిన అవసరం లేదు. నీ ప్రజల్ని చూపించినందుకు నీకు మంచి బహుమానం ఉంటుందిలే. చిట్ట చివరకు వాళ్ళంతా రహస్య స్థావరానికి వెళ్లే దారిలో ఉన్న విశాల ప్రదేశానికి వచ్చారు. అది రహస్య స్థావరానికి సరిగ్గా క్రిందనే ఉంది. ఈ సందు వెనకే నా ప్రజలు దాక్కొని ఉన్నారు. మీ ఆయుధాలు సిద్ధం చేసుకోండి. సులువుగా వాణ్ణి మీరు పట్టేయచ్చు. చిట్ట చివరకు అంతా నిశ్శబ్దం అయిపోయింది. పూర్వీకులు చెప్పుకున్న దాని ప్రకారం శత్రువులు పడి చనిపోయిన ప్రతి స్థలంలోనూ అసహ్యమైన ముళ్ళ పొదలు మొలిచాయి. అయితే మన ప్రియమైన రెయిన్బో పడి చనిపోయిన చోట, తన ప్రజల కొరకు ప్రాణమిచ్చిన స్థలంలో అందమైన జ్ఞాపకార్థ పుష్పాలు పూచే మొక్క మొలిచింది. అవును, రెయిన్బో తన ప్రాణాన్ని తన ప్రజల కోసం పెట్టింది. ఇది చాలా అద్భుతమైన కథ. అయితే కథ కానిది నిజమైనది మరొకటి ఉంది. ఆ నిజం మనమెన్నటికీ మరిచిపోలేని కొద్ది మాటలతో ఇలా చెప్పబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నన్ను గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సృష్టికి పునాది వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడన్నది నిజం. కాని కొందరు ఆ నిజాన్ని త్వరగా గుర్తిస్తారు, కొందరు ఆ నిజాన్ని ఆలస్యంగా గుర్తిస్తారు, కొందరైతే ఆ నిజాన్ని ఎప్పటికీ గుర్తించరు. ఆ నిజాన్ని ఆలస్యంగా గుర్తించిన వారిలో నేను కూడా ఒకదాన్ని. నా బాల్యం గురించి చెప్పాలంటే ఒక్క మధుర స్మృతి కూడా లేదు. అన్ని చేదు అనుభవాలే. నేనిప్పుడు కూడా ఎవరి ప్రేమను నోచుకోలేదని, ఒంటరిదానని బాధపడుతూ ఉండేదాన్ని.
శూన్యంలో ఒంటరిగా నేనొక్కద్దానే వ్రేలాడుతున్నట్లు అనిపించేది నాకు. నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు ఆచారపరమైన భక్తి మాత్రం అలవాటైంది. నా దగ్గర రెండు పుస్తకాలుండే, ఒకటి వంటల పుస్తకం, ఒకటి పూజల పుస్తకం. ఆ పూజల పుస్తకంలో ఏ పూజలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అని ఆ పుస్తకాన్ని చదివి ఆ పూజలన్నీ చేసేదాన్ని. 7 రోజుల్లో 5 రోజులు పూజలు చేస్తూ ఉండేదాన్ని. 2 రోజులు మాత్రం పూజలకు సెలవు దినాలు. ఇంత భక్తి చేస్తున్నా నాకు ఏమాత్రం శాంతి కానీ సమాధానం కాని ఉండేది కాదు. ఏదో వెలితి, ఏదో కొరత, ఏదో ఏదో చెప్పలేనంత అసంతృప్తి. అహంకారం, కోపం, అవిధేయత, పట్టుదల, ఇవి నాకున్న గుణాలు. ఈ గుణాలు నాలో అశాంతిని రేకిస్తున్నాయనే విషయం కూడా నాకు తెలియదు. ఇన్ని పూజలు చేసినా నాకు మాత్రం ఎటువంటి శాంతి సమాధానం ఉండేది కాదు. ఉద్యోగం ఉంది, భర్త ఉన్నారు, దేవుడిచ్చిన పిల్లలిద్దరున్నారు. అయినప్పటికి కూడా నా కుటుంబంలో ఎటువంటి శాంతి ఉండేది కాదు. ఇప్పుడు ఏదో ఒక భయం, చనిపోవాలని కోరిక, మనసుకు శాంతి అంటూ ఉండేది కాదు. అనేక సార్లు చనిపోదాను ప్రయత్నం చేశాను, అది కూడా ఫలించలేదు. అది ఫలించలేదని నాలో మరింత కోపం కసి పెరిగిపోయాయి. శాంతి కోసమని ఎన్నో పుస్తకాలు చదివేదాన్ని. అందులో కర్మయోగం, ముక్తియోగం, జ్ఞానయోగం అంటూ ఏవేవో వ్రాసి ఉండేవి. అవన్నీ చదవటానికి బాగానే ఉండేవి కానీ ఆచరణకి ఒకటి కూడా నాకు యోగ్యంగా ఉండేది కాదు. ఎప్పుడూ అశాంతితో ఉండే నాకు, ఏదీ సాధించలేదని అసంతృప్తితో ఉండే నాకు ఒకసారి క్రీస్తుని గురించిన కొన్ని విషయాలు నేను వినటం జరిగింది. దానికి సంబంధించిన సువార్త పత్రికలు, చిన్న చిన్న మీటింగ్స్కి వెళ్లటం ద్వారా క్రీస్తుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అది కూడా తాత్కాలికమే. సృష్టికి పునాది వెయ్యక మునిపే నన్ను ఏర్పరచుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు కదా. ఒకరి వెంట ఒకరిని ఇంటికి పంపిస్తూ సువార్త గురించి తెలియచేస్తూ ఆకర్షించుకున్నాడు. క్రమక్రమంగా బైబిల్ చదవటం, రేడియో వినటం, అనేక మంది భక్తుల జీవితాలను చదవటం ద్వారా క్రీస్తుని గురించిన విషయాలు మెల్లమెల్లగా అర్థం చేసుకోవటం ప్రారంభించాను. ఈ విధంగా భక్తుల జీవితాలు చదవటం వల్ల మనశ్శాంతి లభించినట్లుండేది. క్రీస్తు వైపుకు అడుగులు వేస్తూనే ఉన్నాను కానీ సంపూర్ణంగా కాదు. నేను ఎంతగా క్రీస్తులోకి అడుగులు వేయాలనుకుంటున్నానో అంతగానూ నాకు శోధనలు ఎక్కువైపోయినాయి. సొంత పిల్లల ద్వారా శోధనలు, బంధువుల ద్వారా శోధనలు, గృహంలో శోధనలు, ఎంతగానో ఈ శోధనల మధ్య లోకానికి దేవుని వాక్యానికి మధ్య ఎంతగానో నలిగిపోయాను. అదే సమయంలో ఒక దైవజనుడు మా ఇంటికి రావటం జరిగింది. నా సమస్యలు, నా బాధలు, నా కష్టాలు అన్నీ ఆయనతో చెప్పినప్పుడు వాటన్నిటికీ సమాధానం బైబిల్లో చూపించేవారు. ఏ సమస్యల్లో ఎవరున్నారో, వారికి ఎటువంటి సమాధానం దొరికిందో, తన జీవితంలో ఏమేమి కష్టాలు ఎదుర్కొన్నారో, ఏ సమస్యలు ఎదురయ్యాయో వాటన్నిటికీ ప్రభు ఎలాగ సమాధానమిచ్చారో ఆయన తన అనుభవాల ద్వారా చెప్తుంటే నాలో తిరిగి క్రీస్తుడల నమ్మకం బలపడసాగింది. ఏదో వెతుకులాట, ఏదో అన్వేషణ, అటువంటి సమయంలో దేవుని వాక్యం 2 అంచులు ఖడ్గల్లా నాలో పనిచేయటం ప్రారంభించింది. నెమ్మదిగా నాలోని ఒక్కొక్క లోటును సర్దుకోవటానికి వాక్యం ఎంతగానో సహాయపడింది. బైబిల్ చదవటం, రేడియోలో వాక్యం వినటం, ఈ విషయాల ద్వారా నేను ఎక్కువ సంతృప్తిని పొందటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడసాగింది. 1994 December 37 నేను బాప్తిస్మాన్ పొందాను. ఆ రోజు పాస్టర్ గారు నా చేత ఈ వచనాలు చదివించారు. యెషయా గ్రంథంలో 54:10 చదివించారు. దానిలో ఇలా ఉంది, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం ఆయన నా చేత ఎందుకు చదివించారో నాకు తెలియదు. అంతేకాకుండా అంతకుముందు ఆయనే ఒక పాట కూడా నేర్పించారు. ఆ పాట ఇలా ఉంది, యెహోవాయే చూచుకొను వ్యాధి బాధలు నా హృది వేతలు ఆయనే తీసివేయును, సమర్పించు నీ జీవితం ఆయన సన్నిధిలో,
సమర్పించు నీ జీవితం ఆయన సన్నిధిలో. యెహోవాయిరే యెహోవాయే చూచుకొనును, వ్యాధి బాధలు నీ హృది వెతలు ఆయనే తీసివేయును. సమర్పించు నీ జీవితం ఆయన సన్నిధిలో, సమర్పించు నీ సర్వము ఆయన సన్నిధిలో. యెహోవాయిరే. ఆ వచనం, ఈ పాట పాస్టర్ గారు ఎందుకు నేర్పించారో నాకు తెలీదు, కానీ దేవునికి మాత్రం తెలుసు. 1994 December 31 హఠాత్తుగా నా ఒక్కగానొక కుమారుడు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న నా కుమారుడు మరణించడం సంభవించింది. నా కుమారుడి మరణం నాలో ఉన్న గర్వం అనే చేదుని తీసివేసింది. అంతేకాదు, ఎందుకు చేశావు ప్రభువా ఇలా అని అడగనీయకుండా నా నోటిని తన ఆధీనంలో ఉంచుకుని యోబును నాకు చూపించాడు దేవుడు. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవాకే మహిమ కలుగునుగాక అని. కుమారుడు మరణించాడు, అతనొక చిన్న బాబున్నాడు, కోడలుంది. నా ఈ పరిస్థితిలో నాకు తోడైన వాళ్లు కానీ నాకు ఆదరణ చూపించిన వాళ్లు కానీ ఒక్కరూ లేకపోయారు. నేనేదో లోకానికి దూరమైపోయినదాలా ఉండవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుని వాక్యం నాకు ఆధారమైంది. దేవుని వాక్యం నన్ను బ్రతికిస్తూ వచ్చింది. యెషయా 9:6 మనకు శిశువు అనుగ్రహించబడెను అని ఉంది. కీర్తనలు 2 కుమారుని ముద్దు పెట్టుకునడి లేనట్లయితే యెహోవా కోపగించును అని ఉంది. యోహాన్ సువార్తలో అయితే దేవుడు అనుగ్రహించిన కుమారుడు యేసుక్రీస్తని, ఆయనను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ నిత్య జీవమని వ్రాసి ఉంది. వీటన్నిటినీ పరిశీలించి చూస్తే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారందరికీ నిత్య జీవం లభిస్తుందన్నది సత్యం నాకు అర్థమైంది. అపుత్రస్య గతిరి నాస్తి అంటే పుత్రులు లేకపోతే గతులు లేవని, పుత్రులు లేకపోతే పున్నామ నరక నుండి తప్పించలేరని పెద్దలు చెప్పే మాటలకు అసలైన అర్థం ఎవరు క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ కూడా నరక నుంచి తప్పించుకోగలుగుతారు. అంతేకాని ఈ లోకంలో శరీరరీతిగా జన్మించిన కుమారులు తల్లిదండ్రులను నరక నుంచి తప్పించలేరు. కుమారులు ఉండి పట్టెడన్నం నోచుకుని తల్లిదండ్రులున్నారు, కుమారులు లేని తల్లిదండ్రులు ఉన్నారు. వారందరూ నరకానికి వెడతారా? కాదు. దీనికి సరియైన అర్థం క్రీస్తును రక్షకుడని, క్రీస్తును కుమారుడని అంగీకరించడమే. వీటన్నిటిని చదివిన తర్వాత నాకు మరింత ధైర్యం, నమ్మకం కలిగాయి. ధర్మశాస్త్రమందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగినట్లు దేవుడు నా కన్నులు తెరిపించాడు. నా ముందు ఎన్నో వాగ్దానాలుంచాడు. ఒక్కొక్క వాగ్దానము ఇది నా కోసమే, ఇది నా కోసమే అని అనిపించేలా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని చూస్తే, నీవు తల్లి గర్భములో రూపించక మునిపే నిన్ను నేను ఎరుగుదును అన్నది ఒక వాగ్దానం. నిన్ను నా అరచేతిలో చెక్కుకుని ఉన్నాను, ఇదొక వాగ్దానం. నిన్ను విడవను, ఎడబాయను, నీకు తోడై ఉంటాను. తల్లి నిన్ను మరిచినా నేను నిన్ను మర్చేవాడిని కాను. ముదుసలి అగు వరకు చంకనెత్తుకుని మోయవాడు నేనే. నీవు నన్ను ఎరిగినప్పటికీ నీకు బిరుదులిచ్చినవాడు నేనే. ఇలా ఎన్నో వాగ్దానాలు ధర్మశాస్త్ర గ్రంథంలో, ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు దయచేశాడు. ఈ వాగ్దానాలన్నీ ఎవరు చదువుతారు? వారికే. వారికి ఆ వాగ్దానాలన్నీ సొంతం. ఈ వాగ్దానాలను ఎంతో బలపర్చాయి, ఎంతో బలపర్చాయి. నాకు ఎదురవుతున్న పరిస్థితులకు కృంగిపోవటానికి బదులు వాక్యం ద్వారా రోజురోజుకి బలపడసాగాను. నాలో ఉన్న ఈ మార్పును చూసి, నాలో కలుగుతున్న స్వస్థతలను చూసి నా భర్త కూడా దేవుని యందు నమ్మకముంచారు. దేవుని కృపను బట్టి ఆయన కూడా బాప్తిస్మాను స్వీకరించారు. నేనప్పుడు ఎంతగానో సంతోషించాను. ఇక మేమిద్దరం కలిసి దేవుని సేవలో ఎంతో ముందుకు సాగాలని, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవాలని,
ప్రతీ చోటుకు మేమిద్దరం కలిసి వెళ్లాలని ఎన్నో కళ్ళకన్నాను. కాని కొన్ని పరిస్థితుల వల్ల ఆయన నాకు దూరంగా ఉండవలసి వచ్చింది. అటువంటి స్థితిలో ప్రతిరోజు నాకు ఈయన దూరమైపోతారేమోనన్న ఒక భయం, ఒక ఆందోళన నేను ఎంతగానో కృంగిపోయేలా చేసింది. ఒకవైపు దేవుని వాక్యం ద్వారా బలపడుతున్నాను, మరొకవైపు పరిస్థితులను చూసి భయపడుతున్నాను. కాని అనుకోని విధంగా ఒకరోజు నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. ఒక భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్లో ఆయన చాలా గాయాలతో హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. ఎందరో ప్రార్థన చేశారు, సంఘమంతా ప్రార్థన చేసింది. నేను కూడా ఆయన తిరిగి కోలుకుంటారని, దేవునికి సాక్షిగా ఉంటారని అనుకున్నాను. ఆయనకి ఎంతో సేవ చేయాలని, ఇంకా ఎంతగానో ఆయన్ని పసిబిడలా చూసుకోవాలని ఎన్నెన్నో అనుకున్నాను. కానీ మా ప్రార్థనలన్నీ ఒకవైపు ప్రభువా ఈ లోకంలో నేను ఉండలేను, నన్ను తీసుకో అనే చిన్న ప్రార్థన ఆయన చేశారేమో అదే దేవునికి నచ్చిందేమో. కనుకనే మా ప్రార్థనలన్నీ ప్రక్కన పెట్టి దేవుడు ఆయన ప్రార్థనే స్వీకరించి ఉంటారు. మే నెల 31వ తారీఖున ఆయన ప్రభు యందు నిద్రించారు. ఈ లోక సంబంధమైన ప్రతి బంధం నుండి, వేదన నుండి, శోధన నుండి సంపూర్ణమైన విశ్రాంతిలోకి ప్రవేశించారు. 1994 బాబు మరణిస్తే 2005 ఈయన మరణం జరిగింది. కుమారుని పోగొట్టుకున్నప్పుడు నేను 2 కాళ్ళు పోగొట్టుకున్న దానిలాగా అయిపోయాను. అప్పుడు నా భర్త నాకు ఊతకర్రగా నిలిచారు. నా భర్త మరణంతో ఆ ఊతకర్ర కూడా నాకు లేకుండా పోయింది. అయితే కుంటుతున్న గొర్రెలను, నడవలేని గొర్రెలను యేసుప్రభు ఏం చేస్తారు? చక్కగా ఎత్తుకుని నడుస్తారు కదా. నా జీవితంలో కూడా అదే జరిగింది. నాకిప్పుడు సంపూర్ణమైన నిజమైన ఆధారం ఆ ప్రభువే అయ్యారు. ప్రభువుని ఎరుగుకు ముందు నా చెవిలో ఎప్పుడు ఒక స్వరం వినపడేది, అదేమిటంటే చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. ఎందుకిట్లా జరుగుతుందో నాకు తెలిసేది కాదు, కానీ గొప్పగా ఆందోళన, భయానికి మాత్రం గురవుతూ ఉండేదాన్ని. ప్రభువుని ఎరిగిన తర్వాత ఇప్పుడు కూడా ఒక స్వరాన్ని నేను వింటున్నాను, అదేమిటంటే భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను. నా భర్త మరణ సమయంలో కూడా ఇదే స్వరాన్ని నేను వినగలిగాను. నా భర్త మరణం, నా కుమారుని మరణం, ఈ విషయాలు వింత విషయాలు కావు. భూమికి పునాదులు వెయ్యక మునిపే మనల్ని నిర్ణయించుకున్న దేవుడు మన యొక్క మరణాన్ని కూడా నిర్ణయించే ఉంటారు. అయితే కుమారుని మరణానికి ముందు నా మనస్థితి అతి సున్నితమైనది, తట్టుకోలేనిది. అటువంటి మనస్థితిని మార్చి బలపర్చి నా కుమారుని యొక్క మరణానికి నన్ను సిద్ధపరిచాడు దేవుడు. కనుక నా కుమారుని యొక్క మరణాన్ని అతి తేలికగా తీసుకోగలిగే స్థితిలోకి నన్ను నడిపించాడు. ఎంతో ధనవంతుడైన నా కుమారుడు ఆ ధనగర్వంతో ఏమైనా చెడ్డ పనులు చేసేవాడేమో, ఏమైనా పాపాలు చేసేవాడేమో, అటువంటి పాపాల నుంచి, అటువంటి భయంకరమైన ఆ పనులు జరగకుండా దేవుడే ఆ బిడ్డను తన రాజ్యంలోకి తీసుకున్నాడేమో అనే నిర్ణయాన్ని దేవుడే కలిగించాడు. బాబు మరణించాక ఒంటరిగా ఉన్న నాకు నిజమైన తోడుగా ఉంటూ ఏ లోటు లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ నాకు ఊరట కలిగించే నిమిత్తం నా భర్త దేవుని వాక్యాన్ని వినటం, దేవునిలోనికి రావటం జరిగింది. ఈ విధంగా దేవుని నమ్మి ఆయన దేవుని రాజ్యంలోకి చేరుకున్నారు. అప్పుడు అనిపించింది, నా భర్త మరణంలో కూడా ఒక గొప్ప అర్థం ఉంది. ఈ లోకంలో లేని విశ్రాంతి, ఈ లోకంలో లేని శాంతి సమాధానాలు ఆయనకి లభించడానికే దేవుడు ఆయనను తన దగ్గరికి తీసుకున్నాడేమో. ఈ విధంగా జరిగిన విషయాల గురించి బాధపడకుండా, జరిగిన విషయాలు దేవుని వాక్యంతో ముడివేసుకుని వాటి నుంచి ఊరటను పొందటానికి నిజంగా నాకు దేవుని వాక్యమే సహాయం చేసింది. కుంటివాడికి కాళ్ళు వస్తే ఒక సాక్ష్యం, గుడ్డివాడికి చూపొస్తే ఒక సాక్ష్యం, ఒక దొంగ మారు మనసు పొంది మంచివాడుగా మారితే ఒక సాక్ష్యం, ఒక వేశ్య సంసారిగా మారితే ఒక సాక్ష్యం. అయితే ఇవన్నీ బయటికి కనబడే నిజాలు, బాహ్యంగా కనబడే విషయాలు. కానీ విగ్రహారాధనలో మునిగిపోయి ఏమాత్రమూ శాంతి లేని, సమాధానం లేని ఒక వ్యక్తి నిజదేవుణ్ణి తెలుసుకుని శాంతి సమాధానాలతో కూడిన జీవితాన్ని జీవిస్తే అది కూడా ఒక సాక్ష్యమే. మానసిక రోగిగా ఉండిపోయే
పరిస్థితిలో ఏ మందు లేకుండా బాగుపడటం కూడా ఒక సాక్ష్యమే. ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసుకుని బాధపడి ఒక బలహీనురాలు జరుగుతున్న అతిపెద్ద విషయాన్ని కూడా దేవుని నామములో దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నాయని ధైర్యంగా ఉండటం కూడా ఒక సాక్ష్యమే. ఇటువంటి సాక్ష్యమే నేను ఈనాడు మీ ముందు ఉంచుతున్నది. మరణపు అంచులు దాకా వెళ్లిన నన్ను వెనక్కి లాగి నిలబెట్టి నిత్య జీవం ఇవ్వటానికి నా ప్రభు సిద్ధపడినప్పుడు ఆ ప్రభు చేసిన పనులు ఎలా చెప్పకుండా ఉండగలను? ఎంతో కోపిస్తూ నేను నన్ను శాంతపర్రాలుగా చేశాడు దేవుడు. ఈర్ష్యతో అహంకారంతో ఉన్న నన్ను తగ్గించుకునేదానిగా చేశాడు. మోసగించిన వారిని క్షమించే శక్తినిచ్చాడు. బాధ పెట్టిన వారిని భరించే శక్తినిచ్చాడు. ఎవరు గాయం చేశారో ఆ గాయం చేసే వారిని గాయం చేయకుండా వారిని ప్రేమించే శక్తినిచ్చాడు. ఇలా ఒకటా రెండా దేవుడు నాయడలి ఎన్నో మేళ్లు చేశాడు. నా జీవితమే మార్చాడు. అశాంతితో అలల్లాడే నన్ను శాంతి మార్గంలోకి నడిపించాడు. అసత్యంలో జీవించే నన్ను సత్యమార్గంలోకి నడిపించాడు. నిజదేవుడని నిరూపించుకున్నాడు. అందుకే ఆ దేవుని గురించి ఈరోజు మీ ముందు ఇంతగా మాట్లాడుతున్నాను. శాంతి లేని ఎన్నో కుటుంబాలున్నాయి. అనేక రకాలుగా శాంతిని వెతుక్కుంటున్నారు. కాని ఏ శాంతి కూడా దేవుడిచ్చే శాంతితో సమానం కాదు. భారం మోయవార్లారా, నా వద్దకు రండి అన్న పిలుపు ఆయన వల్లే సాధ్యం. మీ భారమంతా నా దగ్గర విడిచిపెట్టండి అంటున్నారు. మీ చింత యావత్తూ నాపైన వేయండి అంటున్నారు. అటువంటి దేవుణ్ణి పొందటం కంటే భాగ్యం మరొకట్లేదు. ఆయన నిజదేవుడు. మన కోసం ఈ లోకానికి వచ్చినవాడు. మన పాపాలు భరించడానికి ఇష్టపడినవాడు. ఈ లోకంలో ఉన్న శాపాల నుండి పాపాల నుండి విడుదల చేసి పరలోకంలో తనతో పాటుగా కూర్చుండి పెట్టుకోవటానికి ఎంతగానో మనసున్నవాడు, ఎంతగానో ఇష్టపడేవాడు. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అటువంటి దేవుని నిర్లక్ష్యం చేసి ఎన్నాళ్ళు జీవించిన ఆ జీవితంలో శాంతి కాని సమాధానం కాని ఉండదు. ఒకప్పుడు అన్నీ ఉన్నా అందరూ ఉన్నా నేను ఒంటరిదాన్నే అనుకునేదాన్ని. ఈనాడు ఎవరూ లేరు, ఏమీ లేదు. అయినా సరే నేను ఒంటరిదాన్ని కాదు. నా ప్రక్కన నా తోడున్నాడు. నా బలహీనతలో బలమైన వాడుగా ఉన్నాడు. నాకు తోడై ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. అందరికీ ప్రభువైన ఆయన నాకు కూడా ప్రభు అయినాడు. ఈ శాంతి మీకు కావాలంటే, ఈ సంతోషం మీకు కావాలంటే నిజరక్షకుని వద్దకు రమ్మని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మా ఆచారాలు మాకున్నాయి, మా అలవాట్లు మాకున్నాయి, మేము నీతో చేరలేమని నా బిడ్డలు నాతో అన్నా, ఏదో మతం తీసుకుంది అంటూ బంధువులందరూ నన్ను దూరంగా ఉంచినా, ఇరుగు పొరుగుకి నేనొక వింతగా ఉన్నా, నేను మాత్రం యేసు ప్రభువుని విడిచిపెట్టనని ఆయనతో పాటుగా ముందుకు సాగుతానని మీ ముందు చెప్తున్నాను. ఈ భూమి మీద మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో దేవుని సంపాదించుకున్నాం. అదే ధన్యత. ఈ చిన్న జీవితం తర్వాత ఒక సుదీర్ఘమైన జీవితం ఉంది. అంతులేని జీవితం ఉంది. ఆనందదాయకమైన జీవితం ఉంది. ఆ జీవితం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ జీవితంలో నేను పోగొట్టుకున్న వాళ్ళందరినీ చూస్తానన్న నమ్మకం నాకుంది. కనుకే నిరీక్షణతో ఆ రోజుల కోసం ఎదురుచూస్తున్నాను. ప్రభుతో బాటుగా ముందుకు సాగుతాను. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఇరుకులొచ్చినా ఇబ్బందులొచ్చినా నన్ను కాపాడేవాడున్నాడు, నాతో నడిచేవాడున్నాడు. ఈ సంతోషం నాకు చాలు. ఈ సంతోషం మీరందరూ పొందుకోవాలని, నేను పొందిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం మీరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాలాంటి వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. అనేక మందిని పోగొట్టుకున్నవారున్నారు. శాంతి లేక వెతుకులాడుతున్నవారున్నారు. నిజాన్ని కనుగొనలేక అబద్ధాన్ని వెంటాడుతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. వారందరితో నేను చెప్పేదేమిటంటే, సత్యాన్ని అన్వేషించండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు రాలేరు అని ఖచ్చితంగా చెప్తున్న యేసు ప్రభు మాటలు వినండి. మన కోసం పాపాలు భరించిన ఆయన వైపు చూడండి. మనం చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయన శిక్షను అనుభవించారు. చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. కాళ్లతో చేసిన పాపాల నిమిత్తం ఆయన కాళ్లలో బలమైన మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఎన్నో పాపపు తలంపులు, బయటకు చెప్పటానికి వీల్లేని తలంపులు, ఆ తలంపులకి మనం అనుభవించవలసిన శిక్ష ఆయన తన తల మీద పెట్టుకున్నాడు.
ఆ ముళ్ళ కిరీటం మనం పెట్టుకోవాల్సిందే. ఆయన తలపై ఉంచబడింది. ఇన్ని త్యాగాలు, ఇంత బలి ఎవరికోసం, ఎందుకోసం? దూరమైపోయిన మనల్ని తండ్రి వద్దకు చేర్చడం కోసమే కదా. ఆలోచించొద్దు, సమయం లేదు. త్వరగా దేవుని మార్గంలోకి రండి. సత్యమార్గంలో ప్రయాణం చేయండి. సత్యవంతునితో ప్రయాణం చేయండి. సత్యాన్ని అన్వేషించండి. ఈ చిన్న జీవితాన్ని సార్థకం చేసుకోండి. నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నిజ రక్షకుని వెతకండి, ఆయన సన్నిధికి రండి. ఇదే నా ప్రార్థన, ఇదే నా విన్నపాలు. ఈ సాక్ష్యం విన్న మీరు ఆదరణ పొంది ఆ దేవుడు నాకు కావాలని అనుకుంటే నాతో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నా జీవితంలో మీరు చేసిన కార్యములన్నీ కూడా వివరించడానికి సహాయం చేసినందుకు వందనాలు. అల్పురాల్ని, అసహాయరాల్ని, ఏ గొప్ప లేదు, ఏ బలము లేదు, ఏ శక్తి లేదు, పాపములో పడి ఉన్న నన్ను లేవనెత్తిన దేవా నీకు వందనాలు. నా పాపాలన్నీ కడిగి నన్ను శుద్ధరాలు చేసిన దేవా నీకు వందనాలు. నీ చేత్తో నన్ను పట్టుకుని నిత్యరాజ్యానికి ప్రయాణం చేయటానికి ఇష్టపడినవాడా నీకు వందనాలు. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాక్యం విన్న బిడ్డలందరినీ కరుణించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి హృదయాలు తెరిచి నిన్ను ఆహ్వానించడానికి, నీవు నిజ రక్షకుడు అని తెలుసుకోవటానికి, నిన్ను కలిగి ఉంటే ఉన్న ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. స్నేహితా నీకేమి కావాలి? కలవరములనే శాసించిన శాశ్వత లోకమా, ఇలయిడుములనే నీకిచ్చిన పాపపు లోకమా? నిజమేదో తెలిపేటి జీవమా, నరకాన నడిపేటి మరణమా? స్నేహిత స్నేహిత నీకేమి కావాలి? స్నేహిత నీకేమి కావాలి? ఈ లోక స్నేహం చెరుపు నీదు దేహం, యేసుని స్నేహం తెలుపు నీకు జీవం, పాపాల దాస్యం మోయలేని భారం, మహిమనిచ్చు లోకం వీడిపోని భాగ్యం. జీవం కోరుకో, యేసుని చేరుకో, పాపం చేయకు, శాపం మోయకు, ప్రార్థన చేయు యేసునికే. స్నేహిత నీకేమి కావాలి? స్నేహిత స్నేహిత నీకేమి కావాలి? కోసమేసే శిలువయాగమాయి, మూడవ రోజే తిరిగి లేచినాడే, నీ పాప శాపం తాను మోసినాడే, దరికి చేరరమ్మని నిన్ను పిలచినాడే. యేసుని చేరగా జాలము చేయకు, యోచన చేసుకో, కాలము లేదిక ఈ
పెట్టినా శాశ్వత లోకమా, ఇలా ఇడుములనే నీకిచ్చిన పాపపు లోకమా, నిజమేదో తెలిపేటి జీవమా, నరకాన నడిపేటి మరణమా. స్నేహిత స్నేహిత నీకేమి కావాలి, స్నేహిత స్నేహిత నీకేమి కావాలి,